అన్యాయము చేస్తూ ప్రభువా ప్రభువా అని ఈ ప్రజలు నన్ను పిలుస్తున్నారు. దేవుడు అంటున్నాడు వారు అన్యాయము చేస్తున్నాడు, తన సహోదరులకి వారు మోసాన్ని చేస్తున్నారు, అన్యాయము చేస్తున్నారు. కనుకని దేవుడు వారికి ధాన్యము ద్రాక్షారస విషయంలో క్షేమము పుట్టించాడంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి ఏబేలు గ్రంథము 2:17 చూడండి, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకు బలిపీఠమునకు కన్నీళ్లు విడుచుచు యెహోవా ఈ జనుల ఎడల నీవు జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము వారు చేయునట్లు వారిని నీవు అవమానమునకు అప్పగించకము. లేని ఎడల అన్యజనులు వారిని వారి దేవుడు ఏ మాయనని అందురు కదా అని ఏడుకొనవలెను. అప్పుడు యెహోవా తమ దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల చేసుకున్నారు చెప్పండి జాలి చేసుకును. అప్పుడు యెహోవా తన దేశమందు రోషమును పూని తన జనుల ఎడల ఏం చేస్తారు చెప్పండి జాలి చూపుతాడంట. కనుక దేవుడు అంటున్నాడు ఓ ఇశ్రాయేలు నీవు దేవుని తట్టు తిరగాలి. ఎలా తిరగాలి చెప్పండి? ఆయన నీకు చేసిన మేళ్లను బట్టి చూడండి. 25 అక్కడ రాయబడి ఉంది, అక్కడ 25 వచ్చిన చూడండి, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఆయన వింత కార్యములు చేసిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను వంగరి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తిని వేసిన సంవత్సర పంటను మరలా తిరిగి మీకు ఇస్తాను. ఎప్పుడు చెప్పండి? మీరు కడుపారా తిని ఆయన మేళ్ళెన్నో అనుభవించి ఉన్నారు కనుక దేవుని మాటను విసర్జించి మీరు మిమ్ములను మీరే అమ్ముకొని ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఓ ఇశ్రాయేలు నీవు యెహోవా తట్టు ఇప్పుడు తిరగమంటున్నాడు. ఆయన సన్నిధిలో వేడుకో, ఆయనను యెహోవా పరిచర్య చేయు, యాజకులు మండపమునకు బలిపీఠమునకు మధ్యన నిలబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకునమని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయకుండునట్లు వారిని అవమానమునకు అప్పగింపకమని ఆ లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనని అందరు కనుక దేవా ఒక్కసారి కరుణించమని ప్రార్థన చేయమని దేవుడే ఉపవాసమున్నమని మీ పాపములు ఒప్పుకొనమని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు ఎప్పుడైతే యాజకులు అలాగునే విశ్వాసులు అందరూ కూడా దేవుని తట్టు తిరిగి తమ హేయమైన ప్రవర్తన ఎప్పుడైతే సరి చేసుకుని దేవుని తట్టు తిరిగితే దేవుడు తప్పకుండా తన ప్రజల ఎడల తన జాలిని కనపరుస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక రోషము కలిగిన దేవుడు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ దేశమును బట్టి రోషము పూని తన జనులను జాలి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు రోషము కలిగిన దేవుడు. ఎప్పుడైతే ఆయన తట్టు మనము తిరుగుతామో, మన హేయమైన క్రియలు మనం విడిచిపెడతామో, ఆ అన్యాయం చేయటం, ఆ సహోదరులకు మోసగించడం, దేవుని ప్రజలని చెప్పి మరి ఏం చేస్తున్నారు చెప్పండి? హేయమైన క్రియలు చేస్తున్నారు.
చూస్తూ అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నా కుమారుడా నరపుత్రుడా ఇదిగో నీ పితరులు చేసే హేయమైన క్రియలు ఇదిగో నీవు చూడు అని చెప్పి ఆత్మతో అతన్ని తీసుకుని వెళ్ళినప్పుడు వారు చెయ్యరాని చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నా పరిశుద్ధ మందిరము నా నివాసమును విడిసిపోయే రోషాన్ని నాకు పుట్టిస్తున్నారయ్యా, నేను వారి ఎడల చేసిన మేళ్లను మర్చిపోయారయ్యా. ఈరోజు ఒకరికి ఒకరు అన్యాయము చేసుకుంటున్నారు, అన్యాయము సొమ్ము మీద ఎగబడుతున్నారు. అలాగనే నా సన్నిధిలో వారి ప్రవర్తన హేయమైన ప్రవర్తన చేస్తున్నారు. కనుక నేను వారి విషయంలో ధాన్యం విషయంలో ద్రాక్షారసం విషయంలో ఆహారము లేకుండా వారిని నేను పాడు చేస్తాను అని దేవుడే సెలవిస్తున్నాడు అక్కడ. కనుక ఆ స్థితి మనకు రాకకమునుపు, ఆ కీడు మన మీదకి రాకకమునుపు, ఆ అన్యజనులు చేసే ఆ క్రియలు మనము చేయకుండా ఇప్పుడు తప్పించుకుంటే దేవుడు అంటున్నాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడు. కనుక ఆయన నీ ఎడల జాలి చూపుతాడు, ఆయన నీ యందు కనికర చూపుతాడు. ఆయన కనికరించే దేవుడు, రోషము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు శక్తివంతుడు. కనుకనే దేవుడు మరలా మీకు ఆయనే తెలియపరుస్తున్నాడు, కనుక నా సన్నిధిలో సాగిలపడని, మీ పాపములు ఒప్పుకొనని, మీరు కన్నీటితో నా సన్నిధిలో ప్రార్థన చేయండి. కరుణా కటాక్షములు కలిగిన దేవుడు మిమ్మలను కరుణించటానికి క్షమించటానికి ఆయన రోషము పూని ఏ ప్రజల వల్ల ఏ వ్యాధి వల్ల ఏ శోధన వల్ల మీరు బాధపడుతున్నారో ఆ బాధ నుంచి మిమ్మలను విడిపించడానికి ఎంతో శక్తివంతుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు జాలి చేసుకుని మిమ్మలను క్షమిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. మనం ఎప్పుడైతే తిరుగుతామో, మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో, అన్యజనులు సంతోషించినట్లుగా ఆ హేయమైన క్రియలు నీవు చేస్తూ సంతోషపడవద్దు, సంబరము నీవు చేసుకునవద్దు అని దేవుడే హెచ్చరిస్తున్నాడు. కనుక దానిలో ఎంతో కీడున్నది, దానిలో నీకు ఎంతో నష్టమున్నది, కనుక ఆ ప్రవర్తన విడిసిపెట్టు అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు అండి. కనుక దేవుని యొక్క ప్రేమ తెలుసుకో. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. లేదా నీవు ఇంకా మారకుండా ఆ ప్రవర్తనతోనే ఆ ఆలోచనతోనే ఉండి ధాన్యము ఉండదు, తాగటానికి నీరు ఉండదు, అలాగని నీ పిల్లలు కూడా ఆ శాపమును భరించవలసిందే. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మన దేవుడు, ఆ శ్రమ ఆ వేదన రాకక మునిపి మన ఎడల జాలి చూపే దేవుడు అన్న, ఆయన జాలి చేసుకుని మనల్ని కరుణించే దేవుడు. కనుకని ఆయన మీద మనం దృష్టి ఉంచినప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొనినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ ప్రేమను ఎరిగిన దేవుడు కనుక తప్పకుండా నీ మీద జాలి చూపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 చూడండి, మనుషుని పోలికగా పుట్టి ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకునెను, మరియు ఆయన ఆకారమందు ఆయన మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత ఆయన చూపినవాడై తన్ను తానే తగ్గించుకున్నాడు. మన కొరకు రోషము కలిగిన దేవుడు, ఈ భూమి మీద అగ్ని వంటి దేవుడు, ఆయన ఎదుట ఏ నామములో శక్తి లేదని సవాలు చేసిన దేవుడు, ఆయన మన కొరకు తన్ను తానే రిక్తునిగా సమర్పణ చేసుకున్నాడు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని
నీ కొరకు ఆయన సిలువ మరణము పొందినంత త్యాగాన్ని నీ కొరకు ఆయన చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఆ దేవుని ప్రేమ తెలుసుకో. ఆ దేవుని ప్రేమ నీ కొరకు ఎంత పరితపించి నీకు నిన్ను కాపాడాలని నీ పాదాలు కడిగి నీవు వినకపోయినా విననొల్లకపోయినా నీ కొరకు ఆయన ఉపదేశాన్ని సిద్ధపరిచి నీకు రావలసిన కీడును ఆయన భరించి కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచిన దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుకని దేవుడు అంటున్నాడు, సిలువ మరణము పొందినంత విధేయత నీ కొరకు చూపించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుకనే ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు నామములో ఒంగునట్లును ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. మన దేవుడు శక్తివంతుడు. నిద్రపోయేవారు లెగండి. దేవుడు ఏమన్నారు చెప్పండి? మన దేవుడు ఎంతో శక్తివంతుడు, రోషము కలిగిన దేవుడు. అలాంటి దేవుడు ఈనాడు ఈరోజు తన ప్రజల ఎడల, తన బిడ్డల ఎడల జాలి పూనిన వాడై జాలి చేసుకుని ఆయన మన కొరకు ఒక మనుష్యుడిగా పుట్టి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని మన కొరకు తన్ను తానే సిలువలో మన కొరకు ఆ శిక్షను ఆయన భరించి ఆయన ఈ భూమి మీద ఏ నామములో కూడా రక్షణ లేదని తెలియచేయటానికి తాను సిలువ మరణము పొందిన విధేయతగా కనపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అలాంటి దేవుడు ఈరోజు మనకు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఏ నామములోనైనా సాగిలపడిన దేవుడు వాడు చూడగలిగినా వారిని కాపాడగలిగినా అని దేవుడే అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఏ నామములో కూడా శక్తి లేదని సవాలు చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుకని యేసుక్రీస్తు నామము ఉన్నతమైనది, శక్తివంతమైనది. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. మనం రోషము లేని వారిగా ఉండకూడదు. కనుకని మన తండ్రి, ఆత్మీయ తండ్రి మాట్లాడుతున్న వాక్యాన్ని చూడండి. ఆయన ఏమనేవారు చెప్పండి. చూడండి, 1 కొరింథీ 3 అధ్యాయములో చూడండి, పౌరుషము 16 వచనం చూడండి, ఏమంటున్నారు చెప్పండి. మెలకువగా ఉండండి, విశ్వాసములో మీరు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగిన వారిగా ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేసే కార్యాలు ప్రేమతో చేయండి. పౌరుషము కలిగిన వారిగా ఉండండి. మీ దేవుడు రోషము కలిగిన దేవుడు. మీరెలా ఉండాలో రోషము లేని వారిగా ఉండకండి. కనుక అనేకులకు భక్తిలో పౌరుషము లేదు. భక్తిలో పౌరుషముంటే దేవుణ్ణి మీరు చూపించగలుగుతారు. మీరు చేసే ప్రార్థనలో మీరు దేవుని శక్తిని చూస్తారు, ఎదట వారికి మీరు చూపిస్తారు. కనుకని ఆనాడు పౌరుషము కలిగిన వారు అన్నారు. ఏమన్నారు చెప్పండి? యేసు నామమును ప్రకటింపకుండా మేము ఉండలేము. ఆయన శక్తివంతమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మృతులను సహితము సజీవులుగా లేపగలిగిన దేవుడు, పునరుద్ధాన శక్తివంతుడు, సజీవుడు. కనుక ఆయన నామమును మేము ప్రకటింపకుండా ఉండలేమని ఆనాడు ఖడ్గాలే
వారి మీదకి లెగిసినా, వారి మీద శిక్షలు వచ్చినా, ఒకవేళ అగ్ని వారి మీదకి వచ్చినా, శ్రమలు ఖడ్గము మరణమే వచ్చినా, దేవుని సువార్త ప్రకటిస్తామే కానీ మేము ప్రకటించకుండా ఉండలేము అని సాక్ష్యమిచ్చారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. రోషము కలిగిన వారు, ఆ దేవుని శక్తిని ఎలిగిన వాడు రోషము కలిగి ఉంటాడు. రోషము గల లేనివాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు అట్లా తిరుగుతూ కాలక్షేపముతో తిరుగుతాడు. కానీ అలాంటి వారికి ఏమీ దొరకనే దొరకదు అంటున్నాడు. కనుక భక్తి తాత్పర్యంలో పౌరుషము కలిగి ఉన్నాడు, బలవంతులై ఉన్నాడు. మీరు చేసే కార్యాలలో ప్రేమను చూపండి. మీ దేవుడు ఎంతో శక్తివంతుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. రోషము లేనివారిగా ఉండకండి. రోషము లేనివారిగా ప్రవర్తించి ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో ఆయనకు కోపాన్ని కలగచేశారు కనుక అన్యజనులు సంబరపడినట్లుగా వారు సంబరపడి ఏం తెచ్చుకున్నారు చెప్పండి? ధాన్యము లేదు, ద్రాక్షారసము లేదు. వారు పడిన కష్టమంతా కూడా హేయమైపోయింది. కనుక మరలా తిరిగి సాగిలపడండి, పాపములు ఒప్పుకోనండి. దేవుడు అంటున్నాడు, దేవుడు మీ ఎడల జాలి చేసుకుని మీ దేవుడు మిమ్మల్ని క్షమించటానికి రోషము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము. అలా మిమ్మల్ని కాపాడే దేవుడు రోషము కలిగిన వాడు. కనుక మీరు రోషము లేని వారిగా ఉండకండి. కనుక మన దేవుడు శక్తివంతుడు. కనుకని మనము ఇంకా దేవుని సన్నిధిలో పౌరుషము లేకుండా నీవు గడుపుతూ ఆయన మందిరానికి వచ్చి వెళుతూ అలాగునే ఈ లోకములో ఇశ్రాయేలీయులు చేసిన హేయ క్రియలు దేవుని మందిరములో ఆయన కోపం పుట్టించే సావాసం, అలాగనే నీ హేయమైన ప్రవర్తన ఆనాడు వారందరినీ కూడా దేవుడు హెచ్చరించాడు. అలాంటి వారిని మారు మనసు పొందండి అని. ఎందుకు హెచ్చరించాడు అండి? వారి మీదకి రానయ్యున్న కీడు రాకుండా తప్పించుకుంటారు అని. కనుక అలాగున మనల్ని కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 6:12 చూడండి. ఆయన ఆరో ముద్ర ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలే నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడుచున్న అంజూరపు చెట్టు చెట్లలో నుండి ఆ కాలపు కాయలు రాలినట్లుగా ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలములు చుట్టబడి ఉన్న గ్రంథము వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపము వాటి స్థానములు తప్పెను. దానికి తాళ్ళ జాలినవాడు ఎవడు అని మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మలను మరుగు చేయమని ఆనాడు వారు పర్వతాలతో బండలతో ఆనాడు వారు మొర పెడతారు అంట. దేవుడు ఏమంటున్నా చెప్పండి? ఆయన ఆరవ ముద్ర ఇప్పినప్పుడు నేను చూడగా భూకంపము కలిగెను,
సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబము రక్త బిందము వలె ఆయను, పెద్ద గాలి ఊగులాడునట్లు అంజూరపు చెట్టు నుండి కాయలు రాలునట్లుగా ఆ నక్షత్రములు భూమి మీద పడేను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీద ఆయన రాజుగా మరలా తిరిగి వచ్చేటప్పుడు, ఆయన శక్తివంతుడిగా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు, ఆయన దూతల ముందుగా ఈ భూమి మీద ఆయన సూచనలు చూపించినప్పుడు ఈ భూమి సమస్తము కూడా ఎలా ఉంటుందో చెప్పండి. స్వస్త్రము వలె సుట్టబడుతుంది. నక్షత్రాలు, ఆకాశ మండలములో ఉన్న నక్షత్రాలు రాలి ఈ భూమి మీద పడినప్పుడు ఈ భూమి అగ్నిగోళముగా మండిపోద్ది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, సూర్యుడు నల్లగా ఏమవుతాడు చెప్పండి, కంబలి వలె కనపడతాడు. చంద్రుడు చూడండి రక్తవర్ణముగా మారిపోతాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకక మునిపే ప్రభు మనలను తన బిడ్డలుగా చేర్చుకుంటున్నాడు. ఆ ప్రేమలో నిలబడాలని, ఆయన ప్రేమలో ఆయన బిడ్డలందరూ కూడా ఆయన అమూల్యమైన ప్రేమలో నిలబడి ఆయన వారసులుగా ఉండాలి అని, మొదటిగా ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలకు కనపడాలని ఆయన ఎంతగానో ప్రేమతో వారిని జాలి చేసుకునే ప్రేమ తెలియజేస్తూ, రండి సాగిలపడండి, కన్నీరు ఇడవండి, ప్రార్థన చేయండి, దేవుడు మీ తట్టు తిరుగుతాడు, యాజకులారా శ్వాసులారా ఆయన సన్నిధిలో మీరు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ విధముగా కన్నీటి ప్రార్థన కావాలి అంటున్నాడు. ఈనాడు కన్నీటి ప్రార్థన సంఘాలలో కనపడటలా. ప్రార్థన అంటే పనులే పనులు. కనుక 24 గంటలు ఎంత సంపాదించినా మీకు తృప్తి అనేది లేనే లేదు. కనుకనే దేవుడు అంటున్నాడు, రేపు రాబోయే ఉగ్రత తప్పించుకోవాలి అంటే, కనుక భయంకరమైన ఆ ప్రళయం నుంచి కాపాడబడాలి అంటే, ముందుగా మనము దేవుని సన్నిధిలో సాగిలపడాలి. ఆయన చిత్తానికి మనము లోబడాలి. దేవుడు తప్పకుండా మన యెడల తన ప్రేమను చూపించి జాలి చేసుకుని మిమ్మలను ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపడనివ్వడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మన దేవుడు శక్తివంతుడు, మనల్ని కాపాడే దేవుడు, రోషము కలిగిన దేవుడు. కనుక ఆయన మనల పాపములను క్షమించే దేవుడు, కనికరము కలిగిన దేవుడు. కనుక రండి ఆయన సన్నిధిలో సాగిలపడదాం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభువుని మనము హృదయపూర్వకముగా ఆరాధన చేస్తే తప్పకుండా నీ ప్రతి సమస్య నుంచి, ప్రతి వ్యాధి నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము. ఇక్కడ ఉన్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాక చాలా డబ్బులు అయినాయి. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్తకణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్మ్మ కూడా పెద్ద డాక్టర్మ్మ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్ అమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడుచు ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి.
అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరే, నేను వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభా, మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించొని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనం ఇచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ, అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే, లేదు లేదు వీళ్ళు తెల్లని వరుసరాలు వేసుకొని ఉన్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, ఆయన శక్తి వల్ల, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాక.